So let us say good luck for sister. She's going, and already she's married. And even we have to stay on the wedding on the day of wedding also. Now I will say good luck, and again I would like to. ఎన్ని అంతా వాడిపోతున్నా తొక్కి నువ్వు మా పరిస్థితి అంతే బాబా మాట్లాడతాం కానీ I always say, it doesn't mean to work for the negative. He is more than a man, because he can handle her personal life and her daily life too. Please, girls, never stop. Marriage is never a thing like, it's just a moment in your life. Never speed drop your feelings or learning. ఇలాంటి ప్రోగ్రామ్ జరగడం చాలా అవసరం. మా స్కూల్కే కాదు, మొత్తం అన్ని స్కూల్స్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ పెడితే పిల్లల్లో చదివే కాకుండా వాళ్ళలో ఉండే మంచి చెడు, ఇక చదువుకే ప్రాధాన్యం కాదు, అన్ని నాలెడ్జ్ ఉండాలి. ఒక్కడు ఇంజనీరు డాక్టర్ అవుతారు, ఒక దేశ నాయకుడు అవుతారు, ఇంకొకరు అలాగా ఒక సైన్స్, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అతను ఒక సైంటిస్ట్, అలాంటి కొత్త వినూత్నంలో విద్యార్థుల్లో ఉంటాయి. అలాంటి వాటిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ముందు మనం అభినందన తెలపాలి. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం లేని విద్యార్థులు ముందుకు పోలేదు. అందువల్ల ముందు ఆ తల్లిదండ్రులు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఈరోజు చిన్నపిల్లల చూస్తే చాలా బాగుంది. పాత రోజుల్లో కట్టు బొట్టు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి పిల్లల్లో ఒక సృజనాత్మక తీసుకొచ్చడానికి మేము ఈ ప్రయత్నం చేసాం. ఇలాంటి ప్రయత్నాలు ముందు ఇంకా చేయాలి. జిల్లాలోనే ఒక గుర్తింపు తేవాలని మా ఆశయం. అందుకే వాళ్ళు కూడా గొప్పగా అనుకున్నారు. పిల్లల్లో ఈరోజు తల్లిదండ్రులకి మార్పులే కాకుండా వాళ్ళలో ఉండే మంచిని చెడుని కూడా వెలికి తీసే బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది. అలాంటి శక్తి పిల్లల్లో రావాలంటే అందరూ ప్రోత్సహించాలి. ఇక్కడ విద్యార్థుల్లో ప్రోత్సాహం ఉండాలి, ఉపాధ్యాయుల్లో ప్రోత్సాహం ఉండాలి, ఇక్కడ యాజమాన్యంలో ఉండాలి, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉండాలి. అది లేకపోతే మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ చేయాలంటే వాళ్ళ ప్రోత్సాహం చాలా అవసరం. ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అంటే తల్లిదండ్రుల నుంచి రావాలి. అందువల్ల తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో ఏ వెనకని చేయకుండా ముందుకు పోతున్నారు. వాళ్ళని ముందు మనం అభినందించాలి. అలా కాకుండా అదేనా ఇదేనా అనకుండా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. అందువల్ల పిల్లల్లో కూడా ఒక చైతన్యం, ఓ మాలో కూడా ఇంత శక్తి ఉందా అని వాళ్ళకి వాళ్ళలోనే విమర్శించుకున్నారు పిల్లల్లోనే. ఇప్పుడు ఒక చిన్న వస్తువు చేస్తే ఇంకో పెద్ద వస్తువు చేస్తే, ఓ మేమెందుకు చేయలేము ఇలాంటిది, నెక్స్ట్ టైం అది చేస్తాము అని ఒక ఆశయం వాళ్ళ ఉంది. ఆశ అనేది వాళ్ళ ఉంటే ఇష్టంగా ఏదైనా చేయగలం. అందువల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలకు మంచి చైతన్యం వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది. వాళ్ళు ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఒక దేశానికి ఉపయోగపడాలన్నా మనం ఏం చేయాలి సమాజానికి అనే ఒక వినూత్న ప్రయోగం ఇది. అందరూ కూడా వచ్చి మా ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినట్టు వాళ్ళందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్స్. ఇన్నోవేటివ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అలానే మోడర్న్ వర్సెస్ ఏన్షియంట్, ఈ టాపిక్స్ అన్నింటినీ కలిపి ఇన్నోవేటివ్గా ఒక ప్రోగ్రామ్ జరిగింది. దీనిలో సైన్స్ ప్రోగ్రామ్స్, అలానే పిల్లలతో చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, దాంతోపాటు ముఖ్యంగా ఈ పాతకాలపు వస్తువులు, ప్రజెంట్ ఉపయోగించే వస్తువులు, ఈ రెండింటినీ కలిపి పిల్లలందరూ కూడా వివిధ రకాలుగా డిస్ప్లే చేశారు. మొత్తం స్కూల్లో ఉండే ప్రతి పిల్లవాళ్ళు కూడా దానిలో వినూత్నంగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రదర్శన చేసేదానికి మేము ఈ అవకాశం కల్పించాం. అలానే ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళకు వచ్చిన ఆలోచనతో వాళ్ళు పాత తరానికి సంబంధించిన ప్లస్ అలానే కొత్త తరానికి సంబంధించిన ప్రతి వస్తువును కూడా వాళ్ళు ఆ డిఫరెన్సెస్ చూపిస్తూ ప్రదర్శించడం, అలానే ఈ కిండర్ గార్డెన్ పిల్లలు ముఖ్యంగా ఈ పాత తరం
యాక్టర్లు ఎలా ఉన్నారు, ప్రస్తుత యాక్టర్లు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క వేషభాషలు వాళ్ళ యొక్క పాటలతో ప్రదర్శన ఇచ్చి తల్లిదండ్రులు కానీ విజిటర్స్ కానీ వచ్చిన గెస్ట్లను కూడా చాలా చక్కగా ఆదరించారు. సో ఈ వినూత్నమైన కార్యక్రమం వల్ల పిల్లల్లో సైన్స్ అలానే మన హిస్టరీ జాగ్రఫీ రాబోయే తరానికి ఏ విధంగా ఆ పాత తరం నుంచి ఉపయోగించుకొని కొత్త తరానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా కనుక్కోవచ్చు, అలానే సైన్స్ని ఏ విధంగా అభివృద్ధి చెందించవచ్చు, అట్లానే మన హిస్టరీని ఉపయోగించి రాబోయే తరాల్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావచ్చు, అలానే ఇప్పుడుండే పిల్లలకి పాత తరంలో ఎలా ఉంది, కొత్త తరంలో ఎలా ఉంది, తర్వాత వీటిని ఈ కొత్త తరానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఎట్లా ఉంచాలి, అట్లానే చాలా ఈరోజు మ్యూజియం డైరెక్టర్ గారు కూడా రావడం జరిగింది, అడిషనల్ డైరెక్టర్ గారు కూడా రావడం జరిగింది. వారు ఈ సందర్శనని చూసి చాలా చక్కగా మెచ్చుకున్నారు. పిల్లలు కలెక్ట్ చేసిన పాత తరం కాయిన్స్, కొత్త కాయిన్స్, తర్వాత అట్లానే పాత తరం వస్తువులు, ఇదివరకు లాంతర్లు ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తున్నారు. సో ఈ రెండింటిని కలిగించి సైన్స్ ద్వారా ఏ విధంగా అవి వర్క్ అయినాయి, అట్లానే పాత తరంలో మంచిని తాగేదానికి రాగి చెంబులు నీళ్లు ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు కొత్త తరంలో కుండలతో పాటు స్టీల్ డ్రమ్ములు, వాటర్ ఫిల్టర్స్ ఇట్లాంటివి ఉపయోగిస్తున్నారు. సో వాటికి వీటికి తేడా ఏంటి? సో అలానే పాత తరంలో పిల్లలకి ఎవరికైనా బాగాలేకపోతే కప్పటిలాకనే ఆకు యొక్క జ్యూస్ని పిల్లలకి తాగించి వాళ్ళ దగ్గు ఇటువంటివన్నీ రెక్టిఫై చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్త తరంలో ట్యాబ్లెట్స్ ఇటువంటివన్నీ వచ్చినాయి. సో ఇటువంటి వేరియేషన్స్ అలానే సైన్స్ ప్రాజెక్ట్స్ వల్ల రాబోయే రోజుల్లో ప్రజెంట్ పాత తరానికి, ప్రజెంట్ ఉండే తరానికి ఎలా ఉంది, రాబోయే జనరేషన్కి ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, సో ఆ రాబోయే తరాన్ని గురించి ఆలోచించి ప్రజెంట్ నాసా మార్స్ పైన ఏముంది, మూన్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చైనా ట్రై చేస్తూ ఉంటే మన ఇండియన్ పిల్లలు ఏలియన్స్, యుఎఫ్ఓస్, ఏలియన్స్ అంటే ఏంటి అనే వాటి గురించి మన పిల్లలు అందుకు మా పర్టికులర్గా మా ఎస్ఆర్ పిల్లలు అంత గౌరవంగా ఆలోచించి వాళ్ళని రీచ్ అయ్యే విధంగా చేయాలని మా ఆలోచన. అలానే పిల్లలు కూడా టీచర్లు ఇచ్చిన సూచనలు తగినట్టుగా అవి కూడా తీసుకొని ఎంతో బాధ్యతతో, తర్వాత ఎంతో ఉత్సాహంతో ఇటువంటి చాలా నమూనాలు తయారు చేసి డిస్ప్లే చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా చాలా చక్కగా సహకరించారు. పేరెంట్స్ వచ్చి చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కామెంట్స్, అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు నమ్మలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఏమైతే నేర్చుకున్నారు స్కూల్లో, ఏమైతే రాబోయే ఫ్యూచర్ గురించి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి చాలా అభినందనలు తెలియజేశారు. అలానే మా స్కూల్లో కూడా మేము ఇప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, అటువంటి ప్రోగ్రామ్స్, అలానే వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ని కూడా బయటికి తీసి వాళ్ళ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. చదువు ఒక్కటే కాదు, చదువుతూ పోతూ ఉంటే ఓన్లీ థియరాటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్లో తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యూచర్ని ప్రాక్టికల్గా కూడా వర్కౌట్ ప్రాక్టికల్గా థింక్ చేసే విధంగా వాళ్ళని మేము తయారు చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అలానే ఈరోజు మా ఎంఈఓ గారు, అలానే డిప్యూటీ డిఓ గారు కూడా విజిట్ చేసి వారు కూడా ఈ వినూత్నమైన ఐడియాస్ తోటి మన స్కూల్లో ఇంత చక్కటి ప్రోగ్రాం జరపడం, ఈ పాత తరానికి కొత్త తరానికి ఉన్న తేడాన్ని ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి చూపించడం చాలా చక్కగా ఉందని, చాలా అద్భుతంగా ఉందని వాళ్ళు కూడా మనకి విశేషంగా తెలియజేశారు. ఇలా ఇంకా ఫ్యూచర్లో ఇంకా వినూత్నమైన కార్యక్రమాలతోటి మేము ఈ ప్రోగ్రామ్స్ జరపాలని, అలానే మా పిల్లల్ని వినూత్నంగా ఆలోచింపజేసి మన వరల్డ్లోనే ఇండియా తరపు నుంచి నెల్లూరుని నిలబెట్టాలని మా కోరిక.